హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ నాగేశ్వరి ఛానల్. ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ లొకేషన్ అన్నమాట, ఇది సూపర్గా ఉంటుంది. ఇది వచ్చేసి మొత్తం ఒకటే బండ అన్నమాట, ఒక బండ మీదనే ఈ వాటర్ మొత్తం ఫ్లో అవుతూ ఉంటాయి. అక్కడ జస్ట్ ఇట్లా చిన్న కట్టలాగా, తూము అంటారు కదా, ఆ తూములాగా కట్టారనమాట. భలే ఫ్లో అవుతూ ఉన్నాయి చూడండి, చుట్టూ కొండలు, మధ్యలో వాటర్ అన్నమాట. ఇది మొత్తం ఒకటే బండ అండి, భలే ఉంటుంది, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చూడండి. చుట్టూ పచ్చని వాతావరణం అన్నమాట, మొత్తం వాటరు. ఇది మీకు మొన్ననే యాడ్ చేద్దాం అనుకున్న, ఇక్కడ మిస్ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు కనిపించేసరికి మళ్ళీ యాడ్ చేస్తున్నాను. సూపర్గా ఉంది కదా, చిన్నగా గెట్ టుగెదర్ పార్టీస్ అలాంటివి ఇక్కడ ఇలాంటి ప్లేసెస్ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయొచ్చు, హ్యాపీగా లంచ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అన్నమాట. భలే ఉంటుంది, పెద్ద బండ, ఆ బండ పైన ఇలా వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి చూడండి. తర్వాత జొన్న రొట్టె చేసేసాను, జొన్న రొట్టె చేసిన తర్వాత మొత్తం క్లీన్ చేసేసుకొని మళ్ళీ నేను కర్రీ చేసేసుకుంటున్నాను అన్నమాట. ప్యాన్ పెట్టేసుకున్నాను, ఆవాలు వేసేసుకున్నాను, ఆవాలు చిరపటలు ఆడాక జీలకర్ర వేసేసుకున్నాను. జీలకర్ర వేగిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కచ్చా పచ్చగా దంచి వేసేసుకున్నాను అన్నమాట. అవి మంచిగా ఫ్రై అయిపోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రై అయిపోయాక ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి మూడింటిని వేసేసి మంచిగా అలా కలిపేసుకోవాలన్నమాట. ఒకసారి కలిపేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసేసుకున్నాను, ఫస్టే వేసుకోవాలి కానీ మర్చిపోయి ఇప్పుడు యాడ్ చేసేసుకున్నాను. తర్వాత అన్నిటి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. నేను హ్యాండ్తో పట్టుకున్నాను అనమాట, అందుకే కొంచెం షేక్ అవుతుంది. తర్వాత బీన్స్ కట్ చేసి పెట్టేసుకున్నాను, వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ బీన్స్ తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ ఫ్రై అయిపోయాయి కదా ఆనియన్స్, దాంట్లో వేసేసుకోవాలన్నమాట చూడండి. బీన్స్ అన్నిటిని తెచ్చి మంచిగా వాష్ చేసేసుకొని నీళ్ళన్నీ ఒంపి వేసి బీన్స్ తెచ్చి ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి చూడండి. దీంట్లో నాన్ స్టిక్ కాబట్టి ఆవిరే సరిపోతుంది, మళ్ళీ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చాలా ఈ నేను చేసే ఈ ప్రాసెస్లో చేస్తే మాత్రం మీరు సూపర్ అనాల్సింది అన్నమాట. కర్రీ చాలా బాగుంటుంది, సింపుల్గా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. అవి ఇవి ఓతేగా ఇంగ్రీడియంట్స్ వేయాల్సిన అవసరం లేదన్నమాట, సింపుల్గా సూపర్గా బాగుంటుంది అన్నమాట. తర్వాత మీరు నాన్ స్టిక్లో ఒకవేళ చేయలేకపోతే మామూలు గిన్నెలో అయినా పైన వాటర్ ఒక ప్లేట్లో వాటర్ పోసి పైన పెట్టేస్తే అయిపోతుందన్నమాట అంతే. తర్వాత అవి మగ్గిపోతున్నాయి కదా, నేను తర్వాత టమాటాలు కట్ చేసేసుకున్నాను, ఇప్పుడు చపాతి పిండికి రెడీ చేసేసుకుంటున్నాను అనమాట. ఈ చపాతీలు అయితే అస్సలు మిస్ అవ్వకండి, ఒక చిట్కా ఉందన్నమాట చపాతీలు, తక్కువ టైంలో ఎక్కువ చపాతీలు ఎలా చేయాలో. తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను, సాల్ట్ వేసేసుకున్నాను, మంచిగా పిండిలో నూనె ప్లస్ సాల్ట్ కలిసేటట్లు మంచిగా కలిపేసుకుంటున్నాను. తర్వాత టమాటాలు కట్ చేసి పెట్టేసుకున్నాను కదా, పిండి కూడా కలిపేసుకున్నాను. తర్వాత కొంచెం ఆయిల్ వేసి జస్ట్ ఒక 5 మినిట్స్ అన్నమాట అలా రెస్ట్ ఇవ్వాలి పిండికి, జస్ట్ 5 మినిట్స్ అంతే. మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత కర్రీలోకి వచ్చేసేసరికి కొంచెం సాల్ట్ వేసేసుకున్నాను, సాల్ట్ వేసేసుకొని అలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటాలు యాడ్ చేయాలన్నమాట. టమాటాలు యాడ్ చేసి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. టమాటాలు మగ్గాలి కదా, అందుకే 1-2 మినిట్స్ అలా మూత పెట్టేసుకొని వదిలేయాలి. చూడగానే భలే ఉంది కదా కర్రీ, మాత్రం సూపర్గా ఉంది. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత చూడండి, పొగలు లేస్తూ ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి క్లియర్, మంచిగా మగ్గిపోయింది. తర్వాత
కారం యాడ్ చేశాను, కారం కొంచెం ఎక్కువనే తింటాం అని మీకు తెలుసు కదా. మీకు మీ స్పైసీకి తగ్గట్టు కారం యాడ్ చేసేసుకోండి. నేను కారం యాడ్ చేసేసుకున్నాను, కొంచెం గరం మసాలా వేసేసుకున్నాను, ధనియా పొడి వేసేసుకున్నాను. మీ దగ్గర గరం మసాలా లేకపోతే, నేను 1 స్పూన్ ధనియాల పొడి వేశాను కదా, మీరు ఒక 2 స్పూన్స్ వేసుకోండి, అంతే సింపుల్. తర్వాత కొంచెం కొబ్బరి పొడి యాడ్ చేసేసుకోండి, అంతే. కర్రీ సూపర్ అంటే సూపరు. నేను మళ్ళీ ఒక చూడండి, కొబ్బరి పొడి యాడ్ చేసేసుకున్న తర్వాత సాల్ట్ చెక్ చేసేసుకొని సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ వేసేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా పెట్టేసి కర్రీ దింపేయడం అన్నమాట. సూపర్గా ఉంటుంది. నాకు చేస్తా చూస్తూ ఉంటేనే వీడియో తినేయాలి అనిపిస్తుంది అనమాట. చపాతీలోకి అయితే అద్భుతం, అసలు ఇంకా చెప్పనే కూడదు అనమాట, అంత బాగుంటుంది. కర్రీ డిష్ అవుట్ చేసేసి నేను చపాతీ చేస్తున్నాను అనమాట. ఈ చపాతీలు ఎలా చేస్తానో ఒకసారి మీరు చూడండి. నేను ఒక 5 మినిట్స్ తర్వాత చపాతి పిండి చూడండి ఎంత స్మూత్గా ఉన్నిందో. నేను మళ్ళీ ఒకసారి కొంచెం ఆయిల్ ఇలా చేతికి అప్లై చేసేసుకొని మంచిగా పిండి కలిపేస్తున్నాను అనమాట. కలిపేసిన తర్వాత చపాతి ముద్దల కోసం అనమాట. ఇది డిమార్ట్లో లూజ్ బీన్ తెచ్చానండి ఈసారి, భలే ఉన్నింది అసలు. సూపర్ అంటే సూపర్గా ఉన్నింది లూజ్ పిండి. అసలు నేను ఈ లూజ్ పిండి ఇంత బాగుంటుంది అనుకుంటే నేను ప్యాకెట్స్ కొనేదాన్ని కాదు, అంత బాగుందన్నమాట లూజ్ పిండి. ఈసారి లూజ్ పిండి ట్రై చేద్దామని తెచ్చాను, చాలా బాగుంది అసలు. ఇంకెప్పుడు లూజ్ పిండే కొనాలి అని డిసైడ్ అయిపోయాను అనమాట. చపాతీ ఏంటి అంత ముద్దలుగా కట్ చేస్తుంది అనుకుంటున్నారా? నేను చపాతి పెద్ద సైజులోనే చేస్తాను, చిన్నగా చెయ్యను. అందుకే ఇంకా చపాతి ముద్దలా చేసేసి ఇలా పెట్టేసుకున్నాను. రెడీగా పెట్టేసుకున్న తర్వాత చపాతి పిండి తీసుకొని ఇలా ఒకటి తీసేసుకున్నాను చూడండి. తీసేసుకున్న తర్వాత ఇంకొకటి తీసేసుకొని మళ్ళీ పిండిలో మళ్ళీ అలా అనుకోవాలన్నమాట. పిండిలో అలా అనుకొని ఒక చపాతి ముద్ద ఉంటుంది కదా, చపాతి ముద్ద పైన కొంచెం ఆయిల్ వేసేయాలన్నమాట చూడండి. 2 రెడీగా పెట్టుకున్నాం కదా, ఒకదాని మీద ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని చేతితో లేదా దోశ పెనం మీద బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్తో ఇలా అనుకున్నా ఓకే సరిపోతుంది. తర్వాత కొంచెం పిండి వేసేసుకోండి, ఆయిల్ వేసుకున్న దాని మీద పిండి వేసేసి దాని మీద జస్ట్ ఇలానే జస్ట్ అలా ప్రెస్ చేసి ఇంకా చపాతీ కర్రతో రోల్ చేసుకోవడమే చూడండి. నాకు పెద్దగా చపాతీలు అంతా చేయడం రాదు, నేను ఎలా చేశానో చూసి చెప్పండి నాకు, మంచిగా వచ్చాయా చపాతీలు బాగాలేదా అని. అంటే అలా కర్రతో అలా రాకడం రాదనమాట, కర్ర పర్ఫెక్ట్ షేప్ ఇలా చేస్తాను అంతే చూడండి. చాలా పెద్దగా చేస్తాను, స్మూత్గా ఉంటాయి నేను చపాతీలు, నా చపాతీలు మాత్రం చూడండి. నేను బండపైనే చేస్తానండి చపాతీలు. రొట్టెలు ఒకటి పెనం మీద పీట మీద వేస్తాను. ఇప్పుడు బ్రష్తో దోశ పెనం బ్రష్తో అలా ఆయిల్ అంటించేసి ఇంకా చపాతీ వేయడమే అన్నమాట చూడండి. అంతే, నీట్గా సర్దుకున్నాను, అయినా మరత వచ్చేసింది, అయినా నో ప్రాబ్లం, కాలుతుంది కదా. తక్కువ టైంలో ఎక్కువ చపాతీలు చేసేసుకోవచ్చు అండి. ఇలా అయితే సింపుల్గా ఎవరైనా చుట్టాలు వచ్చారనుకో, అయ్యో అంతమందికి చపాతీలు ఎలా చేయడమే అని టెన్షన్ పడకుండా ఈజీగా చూడండి. 2 చపాతీలు రెడీ అయిపోయాయి, మీరు గమనించారా? అంతే అనమాట, 1 సైడ్ కాలింది, ఇంకొక సైడ్ కాల్ చేసుకొని జస్ట్ పక్కన పెట్టేసుకోవడమే అనమాట. సూపర్ కదా నా చిట్కా, మీకు అందరికీ నచ్చిందా? నచ్చితే ఒక లైక్ మాత్రం తప్పకుండా ఇచ్చుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇంకో చపాతీ కూడా చేసి చూపిస్తాను మీకు. చపాతీ కాలిపోయింది కదా చూడండి, తీసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత బీన్స్ చేసేసాను, చపాతీ చేసేసాను కదా, ఇంకా సూపర్గా తినేసారనమాట మా వాళ్ళు. ఇంకో చపాతీ వేసేసుకుంటున్నాను చూడండి, చూడండి
ఇంకో చపాతీ వేసాను, బబుల్స్ లాగా వచ్చేసాయి. నేను హై టు లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను, మంచిగా కాలాలి ప్లస్ స్మూత్గా రావాలి కదా మెత్తగా చపాతీలు. అదనమాట, మీరు ఆయిల్ ఇంకా ట్వింకిల్ చేసేసుకోండి, సూపర్గా ఉంటాయి, భలే ఉంటాయన్నమాట చపాతీ మాత్రం. చూడండి కాలిపోయింది వన్ సైడ్, ఇంకో సైడ్కి టర్న్ చేసుకున్నాను అన్నమాట. మీరు టెన్షన్ పడకండి, ఎవరైనా చుట్టాలు వస్తే టెన్షన్ అస్సలు పడకండి. రొట్టె కొంచెం ప్రాబ్లం, కానీ చపాతీలు అయితే ఈ టెక్నిక్ వాడితే ఈజీగా చేసేయచ్చు అన్నమాట. సూపర్ కదా, నచ్చితే నాకు కామెంట్ చేయండి ప్లస్ లైక్ కూడా చేయండి. చూడండి ఫ్రెండ్స్, నేను చపాతి పొర తీసి చూపిస్తున్నాను అన్నమాట, పొరలుగా వస్తుంది కదా జస్ట్ అలా అన్నమాట. అంతే, నాకు చెయ్యి కాలింది అందుకే కొంచెం. చూడండి చెయ్యి కాలింది అందుకే నేను ఇప్పుడు ఇంకో ట్రిక్ అన్నమాట, రెండు చపాతీలు కూడా ఒకేసారి కాల్చుకోవడం అన్నమాట. ఇది అటు సైడ్ కాలిపోయింది కదా, ఇంకో సైడ్ అలా చూడండి. చూస్తున్నారా చపాతి కాలిపోయింది, నేను తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇది వచ్చేసి పిక్ వచ్చేసి నా బర్త్డే రోజు పిక్ అన్నమాట. ఈ సబ్స్క్రైబర్ నా అభిమాని ఒకరు, ఆమె వచ్చారన్నమాట. ఆమె రీసెంట్గా ఛానల్ స్టార్ట్ చేసిందండి, నా కోసం ప్రమోషన్ కోసం వచ్చిందనమాట. చూడండి ఆమె నాకు ఒక చిన్న గిఫ్ట్ తెచ్చిందనమాట, శారీ తెచ్చేసారండి, ఎల్లో కలర్ శారీ. ఈమె ఛానల్ పేరు వచ్చేసి సిరివల్లి బ్లాగ్స్ మీ తెలంగాణ పిల్ల, ఈమె ఛానల్ పేరు గుర్తుంచుకోండి, సిరివల్లి బ్లాగ్స్ మీ తెలంగాణ పిల్ల ఈమె ఛానల్ పేరు. ప్లీజ్ ఫ్రెండ్స్ ఈమె ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, ఈమె కూడా మంచి మంచి షాపింగ్ వీడియోస్, జ్యువెలరీ శారీస్ అలాంటి వీడియోస్ చాలా చాలా మంచిగా చేస్తుంది, మీ సపోర్ట్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, శారీ బాగుందా, నా అభిమాని తెచ్చిన శారీస్. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.